మరి ఇంటి నుంచి సమస్య మొదలవుతుంది. విచక్షణ అమ్మాయి అబ్బాయి మేడం గారు చక్కగా వివరించారు. సో అమ్మాయి అబ్బాయి విచక్షణ లేకుండా ఇద్దరికి సమానంగా చూడండి. నవ సమాజ స్థాపన గురించి మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. ప్రతి తల్లి మన పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే మన మహిళలకే సాధ్యమవుతుంది. తర్వాత మమత ఉపాధ్యక్షులు గెజెడ్ గెజెడ్ అధికార సంఘం గారిని కోరు మాట్లాడవలసిన కోరుతున్నాను.